హలో అండి, ఈరోజు మనం 8వ తరగతి మ్యాథ్స్ సెమిస్టర్ 2లో చాప్టర్ 14 14వ అధ్యాయం అందులో అభ్యాసాలను చూద్దాం. కారణాంక విభజన 14వ అధ్యాయం కారణాంక విభజన అభ్యాసం 14.1. కింద ఇచ్చిన పదాలకు ఉమ్మడి కారణాంకాలను కనుగొనండి అన్నారు. ఉమ్మడి కారణాంకాలు 12x 36, వీటిల్లో ఉమ్మడి కారణాంకం 12, 2y 22xy, దీంట్లో ఉమ్మడి కారణాంకం 2y. తర్వాత 3, 14pq, 28p2q2, ఇందులో ఉమ్మడి కారణాంకం 14pq. అలాగే 4, 2x 3x2, 4, దీంట్లో ఉమ్మడి కారణాంకం 1. అలాగే 5, 6abc, 24ab2, 12a2b, దీంట్లో ఉమ్మడి కారణాంకం 6ab. తర్వాత 16xq-4x2, 32x, దీంట్లో ఉమ్మడి కారణాంకం 4x. ఎందుకంటే 16 అంటే 4 ఇంటూ 4, అలాగే 1 ఇంటూ -1 ఇంటూ 4. తర్వాత 32 అంటే 4 ఇంటూ 8, ఈ మూడిట్లో 4 అనేది ఉంది, అది ఉమ్మడి కారణాంకం. తర్వాత 10pq, 20qr, 30rp, వీటిల్లో ఉమ్మడి కారణాంకం ఏంటంటే 10. 1 ఇంటూ 10 10, 2 ఇంటూ 10 3 ఇంటూ 10, మూడిట్లో 10 ఉంది కాబట్టి 10. తర్వాత 8, 3x2y³, 10x³y² 6x²y² z, దీంట్లో ఉమ్మడి కారణాంకం ఏంటంటే x² y² అనేది ఉమ్మడి కారణాంకం. తర్వాత 2 చూడండి, క్రింది బీజీయ సమాసాలకు కారణాంక విభజన చెయ్యండి. క్రింది బీజీయ సమాసాలకు కారణాంక విభజన చెయ్యండి అన్నాడు. 7x-42, 7x-42 అంటే 7ను కామన్ తీస్తే x-6, ఇది దీని ఆన్సరు. తర్వాత 2, 6p-12q, 6p-12q, దీంట్లో 2ని కామన్ తీస్తే, అదే 6ను కామన్ తీస్తే p-2q. తర్వాత 3, 7a² + 14a, 7aని కామన్ తీస్తే a ప్లస్ 7 అంతే, a ఇక్కడికి వచ్చింది కదా, a ప్లస్ 7. తర్వాత 4, -16z + 20z³, -16z + 20z³, ఇక్కడ 4z ని కామన్ తీస్తే అప్పుడు 5z² - 4, 5z² - 4. తర్వాత 5, 20l² m + 30al m, 20l² m, 30al m, ఇందులో 10lm ను కామన్ తీస్తే 2l + 3a. తర్వాత 5x²y - 15xy², ఇందులో 5
ఎక్స్ వై ఈ రెండింటిని కామన్ తీయాలి. 5 ఎక్స్ వైని కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్లో నుంచి ఎక్స్ పోతే ఎంత, ఎక్స్ మైనస్ 15లో 5 పోతే ఎంత, 3. ఇక్కడ హెచ్చవేతండి, మనం మళ్ళీ 15లో 5 పోతే 3 ఎట్టొచ్చింది అనుకున్నారు, 3 5లు 15 కదా, 3 వై, ఎక్స్ మైనస్ 3 వై. తర్వాత 10a² మైనస్ 15b² ప్లస్ 20c² ఇందులో మనం దేన్ని కామన్ తీద్దాం, 10a² 15b² 20c² 5ని కామన్ తీద్దాం. 5ని కామన్ తీస్తే 2a² మైనస్ 3b² ప్లస్ 4c² 2a² మైనస్ 3b² ప్లస్ 4c². తర్వాత మైనస్ 4a² ప్లస్ 4ab మైనస్ 4ca. ఇందులో మనం దేన్ని కామన్ తీయొచ్చు అంటే 4a కామన్ తీయొచ్చు. అప్పుడు ఇక్కడ మైనస్ 4a² నుంచి 4a పోతే మైనస్ ఏ ప్లస్ బి మైనస్ సి, అది ఆన్సర్. మైనస్ ఏ 4a - a ప్లస్ బి మైనస్ సి. తర్వాత 9వ లెక్క, x² yz ప్లస్ xy² z ప్లస్ xyz² ఇందులో మనం కామన్ తీసేది ఏంటంటే ఎక్స్ వై జెడ్ ఈ 3 పదాలు ఇందులో ఉండాలి. 3 మనం కామన్ తీసిన ప్రతిదీ ఇందులో ఉండాలి, ప్రతి దాంట్లో ఉండాలి. ఇప్పుడు ఇందులో x² yz కదా, ఎక్స్ ప్లస్ xy² z అన్నాడు, అప్పుడు వై ప్లస్ xyz² అన్నాడు, జెడ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ x² yz అన్నాడు, xyz అనేది వచ్చేసింది ఇక్కడికి. ఇందులో ఇంక ఎక్స్ట్రా ఉంది ఏంటంటే ఎక్స్, అలాగే xy² z ఇందులో xyz వచ్చేసింది, ఎక్స్ట్రా ఉంది వై, అలాగే xyz² ఎక్స్ట్రా ఉంది జెడ్. పదో లెక్క, ax² y ప్లస్ bxy² ప్లస్ cxyz అన్నాడు. ఇందులో కామన్గా మనకి ఏముందంటే ఎక్స్ వై అనేది కామన్గా ఉంది. ఆ తర్వాత ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్, ఇది ఆన్సర్. తర్వాత 3వది, కారణాంక విభజన చెయ్యండి అన్నారు. x² ప్లస్ xy ప్లస్ 8x ప్లస్ 8y, వీటిని కారణాంక విభజన మనం చేయాలి. ముందుగా ఈ రెండు పదాలు తీసుకున్నాం, ఈ రెండు పదాల్లో ఈ xను కామన్ తీస్తే, ఈ రెండింటికి ఎక్స్ను కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై, అలాగే ఈ రెండింటిలో 8 కామన్ తీస్తే, ఇక్కడ ప్లస్ ఉందిగా ప్లస్ రాసుకోండి, ప్లస్ 8ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు కామన్గా ఈ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని కామన్ తీయాలి. అప్పుడు ఎక్స్ ప్లస్ వైని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 8, ఇది ఆన్సర్. తర్వాత 2వ లెక్క, నేను స్క్రీన్ మీదనే చేసేస్తున్నానండి, మీరు నోట్స్ ఒకటి దగ్గర పెట్టుకొని రాసుకోండి, తర్వాత మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. తర్వాత 2వది, 15xy మైనస్ 6x ప్లస్ 5y మైనస్ 2. ఇప్పుడు ఈ రెండింటిని చూద్దాం. ఫస్ట్ మనం 15, 6 ఏ ఎక్కంలో పోతాయి, 3 ఎక్కంలో పోతాయి, 3ని అలాగే ఎక్స్ని కామన్ తీద్దాం. ఇప్పుడు 5y మైనస్ 2 ప్లస్, ఇక్కడ 5y మైనస్ 2 ఉంది,
ఒకటిని కామన్ తీస్తే 5y-2. ఇప్పుడు ఇది కామన్గా ఉంది. 5y-2ని కామన్ తీస్తే 3x+1. ఇది ఆన్సర్. తర్వాత మూడో లెక్క, ax+bx-ay-py. ఇందులో ఎక్స్ను కామన్ తీస్తే, ఈ రెండిట్లో ఎక్స్ను కామన్ తీస్తే a+b, అలాగే మైనస్ వైని కామన్ తీస్తే a+b. ఎందుకంటే ఇక్కడ మైనస్ను కామన్ తీసాం కాబట్టి అప్పుడు ప్లస్ ఉంటుంది అక్కడ. ఆ తర్వాత ఈ రెండింటిని కామన్ తీస్తే, a+b కామన్ తీస్తే x-y, ఇది ఆన్సర్. తర్వాత నాలుగో లెక్క, 15pq+15+9q+25p. వీటిల్లో 15pq 25p, 9q 15. వీటిల్లో చూద్దాం, 15 25, 5ను కామన్ తీస్తే 3 5pని కామన్ తీయండి, రెండిట్లో పి ఉంది కాబట్టి 5pని కామన్ తీస్తే 3q+5+, ఇందులో 3ను కామన్ తీస్తే 3q+5. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఏమొచ్చింది, 3q+5ని కామన్గా వచ్చింది. ఇప్పుడు ఏం మిగిలిద్ది, 5p+3, ఇది ఆన్సర్. తర్వాత ఐదో లెక్క, z-7+7xy-xyz. ఇప్పుడు z-7 7xy-xyz అన్నారు. ముందు ఈ రెండింటిని చూద్దాం, z-7+7xyz అన్నారు కాబట్టి ఇందులో వీటిల్లో కామన్గా ఉందేంటి, ఎక్స్ వై అనేది కామన్గా ఉంది. ఎక్స్ వైని కామన్ తీస్తే ఇక్కడ -xyని కామన్ తీస్తే ఇక్కడ జెడ్, ఇది ప్లస్లో ఉంటుంది. అప్పుడు ఈ మైనస్ అనేది కామన్ తీస్తే ప్లస్ వస్తుంది కదా, జెడ్ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అయింది, -7. ఈ రెండిట్లో ఈ రెండు కామన్ తీస్తే, z-7ని కామన్ తీస్తే ఇక్కడ 1 ఉన్నట్టు, దీని గుణకం 1 కదా, 1 ఉన్నట్టు, 1 -xy, 1-xy, ఇది ఆన్సర్. ఇది 14.1 అభ్యాసం. తర్వాత 14.2. ఇందులో మొదటిది, కింది సమాసాలకు కారణాంక విభజన చెయ్యండి. a² + 8a + 16 a² + 4 4, ఇక్కడ 4 4 16 వస్తుంది, 4 4ను కూడితే ఇక్కడ 8 వస్తుంది కాబట్టి 4a + 4a + 16. ఏని కామన్ తీస్తే a+4+4ని కామన్ తీస్తే a+4. ఇందులో a+4ను కామన్ తీస్తే a+4, ఇది ఆన్సర్. ఆన్సర్ ఇది. తర్వాత రెండో లెక్క, p² - 10p + 25. p² - 10p + 25, ఇక్కడ p² మైనస్
ఐదు ఐదులు 25, ఐదు ఐదు కుడితే 10 వస్తుంది కదా, మైనస్ 5p మైనస్ 5p, ఎందుకంటే ఇక్కడ ముందు 10కి ముందు మైనస్ గుర్తుంది కాబట్టి ఈ రెండింటికి మనం మైనస్ రాసుకున్నాం. ప్లస్ 25, పీని కామన్ తీస్తే పీ మైనస్ 5, అలాగే ఇక్కడ మైనస్ 5ని కామన్ తీస్తే పీ మైనస్ 5, పీ మైనస్ 5ని కామన్ తీస్తే మళ్ళీ పీ మైనస్ 5. ఇది ఆన్సర్. ఇది ఇట్లా దీనికి సూత్రం కూడా ఉంది కదా, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉంది ఇది. ఇది దేనికి సూత్రం అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రం. అట్లా కూడా చేసుకోవచ్చు, పీ మైనస్ 5 హోల్ స్క్వేర్ అని రాయాలి మనం, పీ మైనస్ 5 హోల్ స్క్వేర్ అది. తర్వాత మూడో లెక్క, 25m² ప్లస్ 30m ప్లస్ 9. 25m² ప్లస్ 15m ప్లస్ 15m ప్లస్ 9. ఇప్పుడు 5mను కామన్ తీస్తే 5m ప్లస్ 3, అలాగే ప్లస్ 3ని కామన్ తీస్తే 5m ప్లస్ 3. 5m ప్లస్ 3 ఇంటూ 5m ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5m ప్లస్ 3 హోల్ స్క్వేర్. 5m ప్లస్ 3 హోల్ స్క్వేర్. తర్వాత నాలుగు, 49y² ప్లస్ 84yz ప్లస్ 36z². 49y² ప్లస్ 42yz ప్లస్ 42yz ప్లస్ 36z². 7yని కామన్ తీస్తే 7y ప్లస్ 6 జెడ్, అలాగే ఇక్కడ ఏ 6ను కామన్ తీస్తే 6z కామన్ తీస్తే 7y ప్లస్ 6z. 7y ప్లస్ 6z ఇంటూ 7y ప్లస్ 6z దట్ ఈజ్ ఈక్వల్ టు 7y ప్లస్ 6z హోల్ స్క్వేర్. నాకు ఇక్కడ చోట్లేక ఇక్కడ రాశాను. ఐదో లెక్క, 4x² మైనస్ 8x ప్లస్ 4. 4x² మైనస్ 4x మైనస్ 4x ప్లస్ 4. ఇప్పుడు 4xను కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1, అలాగే ఇక్కడ మైనస్ 4ను కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1. ఈ ఎక్స్ మైనస్ 1ను కామన్ తీస్తే 4x మైనస్ 4. మళ్ళీ ఈ ఎక్స్ మైనస్ 1ని ఇలాగే ఉంచుకొని ఈ 4x మైనస్ 4లో 4ను కామన్ తీసారనుకో, అప్పుడు ఎక్స్ మైనస్ 1 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని కామన్ తీస్తే 4 × x − 1 square. తర్వాత ఆరో లెక్క, 121b² మైనస్ 88bc ప్లస్ 16c² 121b² మైనస్ 88 అన్నాడు, 44bc మైనస్ 44bc ప్లస్ 16c²
ఇప్పుడు 11ను కామన్ ఇస్తే 11 121 11బిని కామన్ ఇస్తే 11బి మైనస్ 4సి. అలాగే ఇక్కడ మైనస్ 4సిని కామన్ ఇస్తే 11బి మైనస్ 4సి. ఇక్కడ 11బి మైనస్ 4సి ఇంటూ 11బి మైనస్ 4సి, 11బి మైనస్ 4సి హోల్ స్క్వేర్. తర్వాత ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ మైనస్ 4LM. దీనికి సూచన ఏమిచ్చాడంటే ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ని విస్తరించండి అన్నాడు. ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ని విస్తరిస్తే ఎల్ స్క్వేర్ ప్లస్ 2LM ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ 4LM. ఇప్పుడు ఎల్ స్క్వేర్ ఇక్కడ మైనస్, పెద్దదాని ముందు మైనస్ ఉంది కాబట్టి 4LMలో నుంచి 2LM పోతే మైనస్ 2LM ప్లస్ ఎం స్క్వేర్, అంటే ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్, ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్. తర్వాత 7 ఏ పవర్ 4 ప్లస్ 2A² బి స్క్వేర్ ప్లస్ బి పవర్ 4. ఇందులో ఏ పవర్ 4 ప్లస్ A² B² ప్లస్ A² B² ప్లస్ B² హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏని ఏ స్క్వేర్ని కామన్ తీస్తే A² B² ప్లస్ A² ప్లస్ B² ప్లస్ ఇక్కడ B² కామన్ తీస్తే A² ప్లస్ B² వస్తుంది. A² ప్లస్ B² ఇంటూ A² ప్లస్ B² దట్ ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ B² హోల్ స్క్వేర్, A² ప్లస్ B² హోల్ స్క్వేర్. తర్వాత 2 కారణాంక విభజన చేయండి అన్నాడు. 4P² మైనస్ 9Q² 4P² మైనస్ 9Q² అంటే 2P హోల్ స్క్వేర్ మైనస్ 3Q హోల్ స్క్వేర్ A² మైనస్ B² రూపంలో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, రెండు పి హోల్ స్క్వేర్ మైనస్ 3Q హోల్ స్క్వేర్. ఇది ఏ, ఇది బి అనుకుంటే A² మైనస్ B² అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 2P అనేది ఏ అనుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇది. అలాగే 2 లెక్క 63A² మైనస్ 112B² అన్నారు. 63A² మైనస్ 112B² 63 112 7 కామన్ తీస్తే 9A² మైనస్ 16B². ఇప్పుడు 7ను అలాగే ఉంచి మనం చేయాల్సింది ఏంటంటే 3A² మైనస్ 4B హోల్ స్క్వేర్. ఇప్పుడు A² మైనస్ B² రూపంలో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 7 అలాగే ఉంటుంది. 7 ఇంటూ 3A ప్లస్ 4B ఇంటూ 3A మైనస్ 4B ఇది ఆన్సర్. తర్వాత
49 ఎక్స్ స్క్వేర్ మైనస్ 36 7 ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ ఏ బి ఏ మై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి 7 ఎక్స్ ప్లస్ 6 ఇంటూ 7 ఎక్స్ మైనస్ 6 తర్వాత 16 ఎక్స్ పవర్ 5 మైనస్ 144 ఎక్స్ క్యూబ్. ఇప్పుడు ఇందులో నుంచి 16 ఎక్స్ క్యూబ్ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9. ఇప్పుడు ఈ 16 ఎక్స్ క్యూబ్ను అంతే ఉంచుకొని ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్, 16 ఎక్స్ క్యూబ్ అలాగే ఉంటుంది, ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఇది ఇంతవరకు ఆన్సర్. తర్వాత ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ మైనస్ ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్, ఇది ఇది ఏ ఇది బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాయాలి. ముందు ఎల్ స్క్వేర్ ప్లస్ 2LM ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ 2LM ప్లస్ ఎం స్క్వేర్. ఇప్పుడు ఈ మైనస్ అనేది దీనికి అప్లికబుల్ అయింది. అప్పుడు ఎల్ స్క్వేర్ ఇలాగే ఉంచి దీని వరకే రాస్తున్నా నేను, దీన్ని దీన్ని క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఎల్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ అయింది, మైనస్ ఎల్ స్క్వేర్ దీనికి మైనస్ అప్లై చేస్తున్నాను కాబట్టి మైనస్ ఎల్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2LM మైనస్ ఎం స్క్వేర్. ఇక్కడ చూడండి ఎల్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ క్యాన్సిల్, ఎం స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ 2LM 2LM ఈ రెండు కూడితే 4LM ఆన్సర్ 4LM. తర్వాత 9 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 16. 9 అంటే 3 ఎక్స్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్, 3 ఎక్స్ వై ప్లస్ 4 ఇంటూ 3 ఎక్స్ వై మైనస్ 4. తర్వాత ఎక్స్ స్క్వేర్ మైనస్ 2XY ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్, 7 లెక్క. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2XY ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ అన్నాడు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2XY ప్లస్ వై స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ మైనస్ 2AB ప్లస్ బి స్క్వేర్, ఇది ఏ సూత్రం, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రం. అంటే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ ఇది బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్, ఇది ఆన్సర్. తర్వాత 25 ఏ స్క్వేర్ మైనస్ 4 బి స్క్వేర్ ప్లస్ 28 బీసీ మైనస్ 49 సి స్క్వేర్ అన్నాడు. 49 సి స్క్వేర్. ఇప్పుడు 25 28 4 49 ఇక్కడ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్
ప్లస్ సి స్క్వేర్ సూత్రం. అప్పుడు ఏ స్క్వేర్ అంటే 5a మైనస్ 2b ప్లస్ 7c ఇంటూ 5a ప్లస్ 2b మైనస్ 7c. ఎలాగంటే ఏ మైనస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి ఇలా రాసుకోవాలి. అంటే ఏ అంటేనేమో 5a మైనస్ 2b ప్లస్ 7c. ఇక్కడ 5a ప్లస్ 2b మైనస్ 7c అట్లా. తర్వాత మూడోది, బీజీయ సమాసాలకు కారణాంక విభజన చెయ్యండి అన్నాడు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ కారణాంక విభజన. ఏఎక్స్ స్క్వేరు ప్లస్ బిఎక్స్, ఇందులో ఎక్స్ను కామన్ తీస్తే ఏఎక్స్ ప్లస్ బి, ఏఎక్స్ ప్లస్ బి ఇది ఆన్సర్. తర్వాత రెండోది, 7p స్క్వేర్ ప్లస్ 21q స్క్వేర్, ఇందులో 7pని కామన్ తీస్తే p ప్లస్ 3q, 7pqని కామన్ తీస్తే pqని కామన్ తీయడం 3q స్క్వేర్. సారీ అండి, రెండిట్లో ఉంటేనే కదా మనం కామన్ తీయగలిగేది. ఇక్కడ 7ను కామన్ తీస్తే పీ స్క్వేర్ ప్లస్ 3q² పీ స్క్వేర్ ప్లస్ 3q². తర్వాత మూడో లెక్క, 2x³ ప్లస్ 2xy² ప్లస్ 2xz² ఇందులో 2xyz. చూడండి మూడో లెక్క, 2x³ 2xy² 2xz² ఇందులో మనం ఏం కామన్ తీయగలం అంటే 2 ఉంది, అన్నిట్లో 2 ఉంది, అలాగే ఎక్స్ ఉంది. అప్పుడు 2x పోతే ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ 2x పోతే వై స్క్వేర్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ 2x పోతే జెడ్ స్క్వేర్ ఉంటుంది. ఇది ఆన్సర్. తర్వాత నాలుగో లెక్క, ఏఎం స్క్వేర్ ప్లస్ బిఎం స్క్వేర్ ప్లస్ బిఎన్ స్క్వేర్ ప్లస్ ఏఎన్ స్క్వేర్, ఇక్కడ ఎం స్క్వేర్ని కామన్ తీస్తే ఏ ప్లస్ బి, తర్వాత ఎన్ స్క్వేర్ని కామన్ తీస్తే ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బిని కామన్ తీస్తే ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. తర్వాత ఐదు లెక్క, ఎల్ఎం ప్లస్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ 1, ఇందులో ఎల్ఎం ప్లస్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ 1, ఎల్ను కామన్ తీసామంటే ఎం ప్లస్ 1 ప్లస్ ఎం ప్లస్ 1. ఇప్పుడు ఎల్ ప్లస్ 1 ఇంటూ ఎం ప్లస్ 1, ఇక్కడ దీని గుణకం ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, కాబట్టి ఇక్కడ ఎం ప్లస్ 1ని మనం ఇక్కడ కామన్ తీసామంటే ఇక్కడ ఎల్ ప్లస్ 1 ఉంది. తర్వాత వై ఇంటూ వై ప్లస్ జెడ్ ప్లస్ 9 ఇంటూ వై ప్లస్ జెడ్, ఇందులో వై ప్లస్ జెడ్ని కామన్ తీస్తే వై ప్లస్ 9. తర్వాత 5y² మైనస్ 20y మైనస్ 8z ప్లస్ 2yz, ఇక్కడ 5y కామన్ తీస్తే y మైనస్ 4, అలాగే
మైనస్ రెండుని కామన్ తీస్తే, మైనస్ రెండు జెడ్ను కామన్ తీస్తే వై మైనస్ నాలుగు. ఇక్కడ మళ్ళీ వై మైనస్ నాలుగును కామన్ తీసామంటే 5y-2z. తర్వాత 10ab + 4a + 5b + 2. ఇక్కడ 5bని కామన్ తీస్తే రెండు ఏ ప్లస్ ఈ రెండిట్లో 1, అలాగే ఇక్కడ ప్లస్ 4లో 2ను కామన్ తీస్తే 2a + 1. ఇప్పుడు ఈ రెండిట్లో 2a + 1ని కామన్ తీస్తే 5b + 2. ఇది ఆన్సర్, 2a + 1 × 5b + 2. తర్వాత 6xy - 4y + 6-9x. ఇందులో తొమ్మిది లెక్క 6xy - 4y + 6-9x. ఇందులో 2yని కామన్ తీస్తే 3x - 2, అలాగే -3ను కామన్ తీస్తే 3x - 2. 3x - 2 × 2y - 3. తర్వాత కారణాంక విభజన చేయండి. a⁴ - b⁴ అంటే a² - b²² a² - b² అంటే a + b × a - b. అప్పుడు మళ్ళీ a² + b² ఇక్కడ a² - b² అంటే a + b × a - b. తర్వాత రెండోది p⁴ - 81, p²² - 9² అంటే p² + 9 × p² - 9, p² + 9 × p² ఇక్కడ 9 అంటే 3² అయింది. అప్పుడు a² - b² అంటే a + b × a - b. అప్పుడు p + 3 × p - 3 అవుతుంది. తర్వాత x⁴ - y + z⁴. x² - y + z² ఇప్పుడు a + b × a - b. x² + y + z² × x² - y - z² ఇప్పుడు 4వ లెక్క x⁴ - x - z⁴.
ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ జెడ్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ముందు ఏ ప్లస్ బి రాద్దాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ జెడ్ హోల్ స్క్వేర్, అలాగే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ టూ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ ఇది ఇది ఇక్కడ రాస్తున్నా, దీని విస్తరణ ఇక్కడ రాస్తున్నా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్. దీని కంటిన్యూషన్ మళ్ళీ నోట్స్లో చేసుకోండి. ఇప్పుడు టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ జెడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ జెడ్ మైనస్ జెడ్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇందులోనేమో రెండు ఎక్స్ను కామన్ తీస్తే ఎక్స్ మైనస్ జెడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్, జెడ్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ జెడ్ మైనస్ జెడ్ స్క్వేర్. చూడండి టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్ అది అలాగే రాస్తాము. అలాగే ఇక్కడ టూ ఎక్స్ జెడ్ మైనస్ జెడ్ స్క్వేర్ ఉంది, ఇందులో రెండును కామన్ తీస్తే ఎక్స్ మైనస్ రెండు జెడ్ను కామన్ తీస్తే ఎక్స్ మైనస్ జెడ్. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసరికి టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ జెడ్ను కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి టూ ఎక్స్ మైనస్ జెడ్. ఇది ఆన్సర్. తర్వాత ఐదో లెక్క, ఏ పవర్ ఫోర్ మైనస్ టూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి పవర్ ఫోర్. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సూత్రం. ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా రాసుకోవాలి దీన్ని, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎందుకంటే ఏ పవర్ ఫోర్ ఇచ్చాడంటే ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇది ఏ అయింది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. తర్వాత ఐదో లెక్క, పి స్క్వేర్ ప్లస్ ఆరు పి ప్లస్ ఎనిమిది, పి స్క్వేర్ ప్లస్ ఆరు పి ప్లస్ ఎనిమిది దీని కారణాంక విభజన అన్నాడు. పి స్క్వేర్ ప్లస్ నాలుగు పి ప్లస్ రెండు పి ప్లస్ ఎనిమిది
పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 4p ప్లస్ 8. పీని కామన్ తీస్తే పీ ప్లస్ 2, ప్లస్ 2ని కామన్ తీస్తే పీ ప్లస్ 2, పీ ప్లస్ 2 హోల్ స్క్వేర్. తర్వాత క్యూ స్క్వేర్ మైనస్ 10q ప్లస్ 21. క్యూ స్క్వేర్ మైనస్ 7q మైనస్ 3q ప్లస్ 21. క్యూను కామన్ తీస్తే క్యూ మైనస్ 7 మైనస్ 3ను కామన్ తీస్తే క్యూ మైనస్ 7. క్యూ మైనస్ 3 ఇంటూ క్యూ మైనస్ 7. తర్వాత పీ స్క్వేర్ ప్లస్ 6p మైనస్ 16. పీ స్క్వేర్ ప్లస్ 8p మైనస్ 2p ప్లస్ మైనస్ 16. పీని కామన్ తీస్తే పీ ప్లస్ 8, మైనస్ 2ని కామన్ తీస్తే పీ ప్లస్ 8. పీ ప్లస్ 8 ఇంటూ పీ మైనస్ 2. పీ ప్లస్ 8 ఇంటూ పీ మైనస్ 2. అభ్యాసం 14.3. ఇందులో కింది భాగహారాలను చేయండి అన్నాడు. 28x^4 / 56 ఎక్స్. దీన్ని 28/56 ఇంటూ x^4 / x. 28 1 28 2. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ 4 ఒక ఎక్స్ పోద్ది. అప్పుడు ఒక ఎక్స్ పోతే ఎంత ఉంటుంది? x³ ఉంటుంది x³/2 లేదా 1/2 x³ అని కూడా రాసుకోవచ్చు. తర్వాత రెండో లెక్క -36y³/9y² 36/9y³/y² 9 1 9 4 దట్ ఈజ్ ఈక్వల్ టు -4x. అదే వై -4y. మూడోది 66pq²r³/11qr² 66/11pq²r³/qr² ఇది ఇందులో 2/1 ఉంటుంది. క్యూబ్ పోయింది. అప్పుడు 11 1 11 6 6pqr ఆన్సర్. తర్వాత 34x³y³z³/51xy² 34/51 x³ y³z³ x² y² z³ క్యాన్సిల్, y² క్యాన్సిల్, ఇక్కడ ఒక y ఉంటుంది, x క్యాన్సిల్, ఇక్కడ 2x ఉంటాయి. 34 51 17 2 34 17 3 51. ఇప్పుడు 2/3, ఇక్కడ ఎక్స్లు 2 ఉన్నాయి కదా, x² y. తర్వాత 5 12a^8b^8 -6a^6b^4 12 - 6 ఇంటూ a^8b^8 - a^6b^4 6 1 6 2. ఇందులో 4 4 పోతే 4 ఉంటాయి, ఇక్కడ 6 పోతే 2 ఉంటాయి. -2a²b^4 తర్వాత కింద ఇచ్చిన బహుపదులను ఇచ్చిన ఏకపదితో భాగించండి అన్నారు. 5
ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆరు ఎక్స్ బై మూడు ఎక్స్. ఇక్కడ ఈ ఎక్స్ను కామన్ తీస్తే మనం ఐదు ఎక్స్ మైనస్ ఆరు బై మూడు ఎక్స్ 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 క్యాన్సిల్. దీన్ని మళ్ళీ విడిగా రాసుకోవాలి. ఎక్స్ బై మూడు ఎక్స్ ఇంటూ ఐదు ఎక్స్ మైనస్ ఆరు బై మూడు ఎక్స్ 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 క్యాన్సిల్ అయింది. సారీ అండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా, మళ్ళీ చెప్తా చూడండి ఒకసారి. ఏమన్నాడు, ఐదు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆరు ఎక్స్ డివైడెడ్ బై మూడు ఎక్స్ అన్నాడు. ఐదు ఎక్స్ స్క్వేర్ ఇందులో ఎక్స్ను కామన్ తీస్తే ఐదు ఎక్స్ మైనస్ ఆరు బై మూడు ఎక్స్ 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 క్యాన్సిల్. అప్పుడు ఒకటి బై మూడు ఇంటూ ఐదు ఎక్స్ మైనస్ ఆరు అని రాయొచ్చు, లేదా బార్కి ఐదు ఎక్స్ బై ఆరు బై మూడు అని కూడా రాయొచ్చు. ఏదో ఒకటి, ఒకటి బై మూడు ఇంటూ ఐదు ఎక్స్ మైనస్ ఆరు. తర్వాత రెండో లెక్క, మూడు వై పవర్ ఎనిమిది మైనస్ నాలుగు వై పవర్ ఆరు ప్లస్ ఐదు వై పవర్ నాలుగు డివైడెడ్ బై వై పవర్ నాలుగు అన్నాడు. ఇప్పుడు మూడు వై పవర్ ఎనిమిది మైనస్ నాలుగు వై పవర్ ఆరు ప్లస్ ఐదు వై పవర్ నాలుగు బై వై పవర్ నాలుగు. ఇది విడివిడిగా రాసుకోవచ్చు మనం. అప్పుడు లేదా విడివిడిగా రాసుకోవటం కాదు, కానీ వై పవర్ ఇందులో వై పవర్ నాలుగును కామన్ తీయాలి. వై పవర్ నాలుగును కామన్ తీస్తే మూడు వై పవర్ నాలుగు మైనస్ నాలుగు వై పవర్ రెండు ప్లస్ ఐదు బై వై పవర్ నాలుగు. వై పవర్ నాలుగు వై పవర్ నాలుగు క్యాన్సిల్ అయిపోయినాయి. ఆన్సర్ ఏంటిది, మూడు వై పవర్ నాలుగు మైనస్ నాలుగు వై వై స్క్వేర్ నాలుగు వై స్క్వేర్ ప్లస్ ఐదు. ఇది ఆన్సర్. తర్వాత మూడోది, ఎనిమిది ఇంటూ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ క్యూబ్ బై నాలుగు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్. ఇప్పుడు ఎనిమిది ఇంటూ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ బై నాలుగు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్. నాలుగు ఒకట్లు నాలుగు రెండు. ఇప్పుడు రెండు ఇంటూ ఇక్కడ కింద ఎక్స్ స్క్వేరు వై స్క్వేరు జెడ్ స్క్వేరు ఉన్నాయి. లెక్కలో వై స్క్వేర్ జెడ్ స్క్వేరు పోయింది, ఎక్స్ స్క్వేర్ పోతుంది, ఇక్కడ ఎక్స్ మిగులుతుంది ప్లస్ వై ప్లస్ జెడ్. ఇది ఆన్సర్. తర్వాత నాలుగోది, ఎక్స్ క్యూబ్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ బై టూ ఎక్స్. ఇప్పుడు వీటిల్లో వీటన్నిటిలో మనం ఎక్స్ని కామన్ తీయచ్చు. ఎక్స్ను కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ బై టూ ఎక్స్ 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 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఒకటి బై రెండు ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ. ఇది ఆన్సర్.
తర్వాత ఐదవది పి క్యూబ్ క్యూ పవర్ సిక్స్ మైనస్ పి పవర్ సిక్స్ క్యూబ్ క్యూబ్ డివైడెడ్ బై పి క్యూబ్ క్యూ క్యూబ్. ఇప్పుడు పి క్యూబ్ క్యూ పవర్ సిక్స్ మైనస్ పి పవర్ సిక్స్ క్యూ క్యూబ్ బై పి క్యూబ్ క్యూ క్యూబ్ పి క్యూబ్ క్యూ క్యూబ్ ఇక్కడ మూడు ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ క్యూబ్ మైనస్ ఇది దీని కింద కూడా రాసుకుంటే ఇక్కడ మూడు ఉంటుంది, ఇది ఇది క్యాన్సల్ పి క్యూబ్ క్యూ క్యూబ్ మైనస్ పి క్యూబ్. తర్వాత మూడో లెక్క కింది భాగహారాలను చేయండి అన్నాడు. పది ఎక్స్ మైనస్ ఇరవై ఐదు డివైడెడ్ బై ఐదు. పది ఎక్స్ మైనస్ ఇరవై ఐదు డివైడెడ్ బై ఐదు. ఇప్పుడు పది ఎక్స్ ఇరవై ఐదులో ఐదును కామన్ తీస్తే రెండు ఎక్స్ మైనస్ ఐదు బై ఐదు, ఐదు ఐదు క్యాన్సిల్ ఆన్సర్ రెండు ఎక్స్ మైనస్ ఐదు. తర్వాత రెండో లెక్క పది ఎక్స్ మైనస్ ఇరవై ఐదు బై రెండు ఎక్స్ మైనస్ ఐదు. పది ఎక్స్ మైనస్ ఇరవై ఐదు బై రెండు ఎక్స్ మైనస్ ఐదు దట్ ఈజ్ ఈక్వల్ ఇప్పగా మనం లెక్క చేసింది ఐదును కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఐదు బై అదే రెండు ఎక్స్ రెండు ఎక్స్ మైనస్ ఐదు బై రెండు ఎక్స్ మైనస్ ఐదు ఇది ఇది క్యాన్సిల్ ఆన్సర్ ఐదు. తర్వాత మూడోది పది వై ఇంటూ ఆరు వై ప్లస్ ఇరవై ఒకటి బై ఐదు ఇంటూ రెండు వై ప్లస్ ఏడు. పది వై ఇంటూ ఆరు వై ప్లస్ ఇరవై ఒకటి బై ఐదు ఇంటూ రెండు వై ప్లస్ ఏడు ఐదు ఒకట్లు ఐదు రెండులు ఇది రాసుకోండి, నేను మళ్ళీ చెప్తా. ఇక్కడ రెండు వై ఇంటూ ఆరు వై ఇరవై ఒకటి ఇందులో మనం మూడుని కామన్ తీసామనుకో రెండు వై ప్లస్ ఏడు బై రెండు వై ప్లస్ ఏడు రెండు వై ప్లస్ ఏడు రెండు వై ప్లస్ ఏడు క్యాన్సిల్. ఇక్కడ రెండు వై ఇంటూ మూడు రెండు వై ఇంటూ మూడు ఎంత ఆరు వై ఆన్సర్ ఆరు వై. తర్వాత మూడో లెక్క నాలుగో లెక్క తొమ్మిది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ మూడు జెడ్ మైనస్ ఇరవై నాలుగు బై ఇరవై ఏడు ఎక్స్వై ఇంటూ జెడ్ మైనస్ ఎయిట్. ఇప్పుడు తొమ్మిది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అంటూ త్రీ వై మైనస్ ట్వంటీ ఫోర్ బై ఇరవై ఏడు ఎక్స్ వై ఇంటూ జెడ్ మైనస్ ఎయిట్. తొమ్మిది ఒకట్లు తొమ్మిది మూడు ఎక్స్వై ఎక్స్వై క్యాన్సిల్. ఇప్పుడు ఎక్స్వై ఎక్స్వై బై మూడు ఇంటూ ఇక్కడ మూడు ఎక్స్వై ఇంటూ మూడు వై మైనస్ ఇరవై నాలుగు బై ఇక్కడే ఉంది మూడు ఇంటూ ఇక్కడ జెడ్ మూడు జెడ్ మైనస్ ఇరవై నాలుగు ఇక్కడ జెడ్ మైనస్ ఎనిమిది ఉంది మూడు జెడ్ ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఇక్కడేమో మూడు జెడ్ మైనస్ ఇరవై నాలుగు ఈ మూడుని దీంట్లో మల్టిప్లై చేస్తే మూడు జెడ్ ఇరవై నాలుగు వచ్చింది ఇది ఇది క్యాన్సిల్ ఆన్సర్ ఎక్స్ వై ఆన్సర్ ఎక్స్ వై. ఐదది తొంభై ఆరు ఏబిసి
ఇంటూ 3a - 12 ఇంటూ 5b - 30 బై 144 a - 4 b - 6. తొంభై ఆరు ఏబిసి కానీ 144 అని ఉంది. 12 8 96 12 12 144. ఇక్కడ 8 ఏబిసి ఇంటూ 3ని కామన్ తీస్తే ఇక్కడ a - 4 అలాగే 5b - 30 ఉంది. 5ని కామన్ తీస్తే b - 6 బై 12. ఇక్కడ 12 వచ్చింది కదా, 12 ఇంటూ a - 4 ఇంటూ b - 6. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 8 12 ఉంది, 4 2 4 3 3 1 3 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 2 ఉంది, 2 5 2 5 ఎంత, 10 10 ఏబిసి. ఆన్సర్ ఏంటి, 10 ఏబిసి 10 ఏబిసి. తర్వాత సూచించిన విధంగా భాగాహారాలను చేయండి అని అన్నాడు. 5 ఇంటూ 2x + 1 3x + 5 / 2x + 1. ఇక్కడ 2x + 1 2x + 1 క్యాన్సిల్. అప్పుడు ఆన్సరు 5 ఇంటూ 3x + 5 5 ఇంటూ 3x + 5. తర్వాత 2 చూడండి, 26xy - x + 5 (y - 4) 13y - 4. ఇక్కడ 13x 13 1 13 2 x క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ y - 4 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 2y - x + 5 ఆన్సర్ ఏంటిది, 2y - x + 5. నేను డైరెక్ట్గా లెక్కలోనే కొట్టేస్తున్నా, మీరు బై వేసుకుంటే ఇంకా ఈజీ అవుద్ది. ఈ ఇచ్చిన లెక్కని బైలో బై రూపంలో రాసుకుంటే ఇంకా ఈజీగా వచ్చింది మీకు. తర్వాత 3 చూడండి, 52pqr (p+q, q+r, r+p) బై 104pq (q+r, r+p) 52 1 52 2 pq. ఇక్కడ qr rp. ఇప్పుడు 1/2 p+q (r) 1/2 p+q (r). ఇది ఆన్సర్. తర్వాత అంత 4 చూడండి, 20y (y+4) (y²+5y+3) 5 (y+4) 5 1 5 4 y+4 y+4 క్యాన్సిల్. 4 (y²+5y+3) ఇది ఆన్సర్. తర్వాత 5 x(x+1) (x+2) (x+3) x(x+1) ఇది క్యాన్సిల్. ఆన్సర్ x(x+2) (x+3). తర్వాత ఓకేనా, 5 బీజీయ సమాసాలను కారణాంక విభజన చేసి సూచించినట్లుగా భాగాహారం చేయండి. కారణాంక విభజన చేసి భాగాహారం చేయాలంట.
వై స్క్వేర్ ప్లస్ 7y ప్లస్ 10 డివైడెడ్ బై వై ప్లస్ 5. ఇప్పుడు వై స్క్వేర్ ప్లస్ 7y అంటే 5y 2y 7y అయింది. వై స్క్వేర్ ప్లస్ 5y ప్లస్ 2y ప్లస్ 10. అప్పుడు వైని కామన్ తీస్తే వై ప్లస్ 5 ప్లస్ 2ను కామన్ తీస్తే వై ప్లస్ 5 బై వై ప్లస్ 5. ఇక్కడ వై ప్లస్ 5 వై ప్లస్ 5 ఉంది కదా, ఇక్కడ వై ప్లస్ 5ని మనం కామన్ ఇచ్చామనుకో, వై ప్లస్ 5 ఇంటూ వై ప్లస్ 2 వస్తాయి, వై ప్లస్ 5 వై ప్లస్ 5 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఆన్సరు వై ప్లస్ 2. వై ప్లస్ 2 నాకు స్పేస్ లేక ఈ స్టెప్ నేను డైరెక్ట్గా వేసుకున్నా, ఇది ఆన్సరు. తర్వాత రెండోది ఎం స్క్వేర్ మైనస్ 14 ఎం మైనస్ 32 డివైడెడ్ బై ఎం ప్లస్ 2. ఇది ఎం స్క్వేర్ మైనస్ 16 ఎం ప్లస్ 2 ఎం మైనస్ 32. ఇప్పుడు ఎమ్ను కామన్ తీస్తే ఎం మైనస్ 16 మైనస్ ప్లస్ 2ను కామన్ తీస్తే ఎం మైనస్ 16. ఇప్పుడు ఎం ప్లస్ 2 ఇంటూ ఎం మైనస్ 16 పై ఇక్కడ మనకి ఏమిచ్చాడు డివైడెడ్ బై అని ఏమిచ్చాడు, ఇదిగో ఇక్కడ ఎం ప్లస్ 2 ఇచ్చాడు, ఇది ఇది క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం మైనస్ 16. ఆన్సరు ఎం మైనస్ 16. తర్వాత ఐదోది 5pq into p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ అన్నంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లాగా a ప్లస్ b ఇంటూ a మైనస్ b బై 2p ఇంటూ p ప్లస్ q క్యాన్సిల్ p క్యాన్సిల్. అప్పుడు 5q ఇంటూ p మైనస్ q బై 2 లేదా 5/2 q ఇంటూ p మైనస్ q. తర్వాత ఆరోది 12xy ఇంటూ 9x² మైనస్ 16y² డివైడెడ్ బై 4xy ఇంటూ 3x ప్లస్ 4y. 12xy ఇంటూ 9x² 16y² అంటే 3x² మైనస్ 4y² ఇది a² మైనస్ b² రూపంలో ఉంటుంది. అప్పుడు 3x ప్లస్ 4y ఇంటూ 3x ప్లస్ 4y ఇంటూ 3x మైనస్ 4y బై 4xy ఇంటూ 3x ప్లస్ 4y. ఇది క్యాన్సిల్, 4 1 4 3 xy క్యాన్సిల్. అప్పుడు 3 ఇంటూ 3x మైనస్ 4y. ఆన్సరు 3 ఇంటూ 3x మైనస్ 4y. తర్వాత 8 39y³ బై 50y² మైనస్ 98 డివైడెడ్ బై 26y² బై 5y ప్లస్ 7 అన్నాడు. ఇక్కడ 39 26 13 3 39 13 2 26. ఇక్కడ వై స్క్వేరు వై క్యూబ్ అంటే ఇక్కడ వై ఉంటుంది. 3y ఇంటూ 50y² అన్నాడు. 50y² మైనస్ 98 వీటిలో 2ని కామన్ తెద్దాం. అప్పుడు 25y² మైనస్ 98 అంటే 49. ఇప్పుడు మళ్ళీ 3y ఇంటూ 2 ఇంటూ 25y² 49 అంటే 5y² 7² అప్పుడు 5y
ప్లస్ 7 ఇంటూ 5y మైనస్ 7 వచ్చింది. ఇక్కడ 5y ప్లస్ 7 ఇది చూడండి, ఇందులో 5y ప్లస్ 7 5y ప్లస్ 7 ఈ 5y ప్లస్ 7 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు 3 6y 6y ఇంటూ 5y మైనస్ 7 అనేది 6y ఇంటూ 5y మైనస్ 7 బై 2 2 ఒకట్లు 2 3 ఆన్సర్ 3 ఇంటూ 5y మైనస్ 7 3 ఇంటూ 5y మైనస్ 7. ఇక్కడ 3 ఎలా అదే 2 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ 13 ఎక్కడంలో మనం 13 3 39 13 2 26 కదా, ఈ 2 అభ్యాసం 14.4 కింది గణిత ప్రవచనాలను దోషాలను కనుక్కోండి అన్నాడు. చూడండి 4 ఇంటూ 4x అదే 4 ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఈజ్ఈక్వల్ టు 4x మైనస్ 5 అన్నాడు. అవునా 4x మైనస్ 5 అవుతే కాదు 4 ఇంటూ ఎక్స్ 4x మైనస్ 4 ఇంటూ 5 20 4x మైనస్ 20 ఆన్సరు. తర్వాత రెండో లెక్క ఎక్స్ ఇంటూ 3x ప్లస్ 2 ఈజ్ఈక్వల్ టు 3x స్క్వేర్ ప్లస్ 2 అన్నాడు. ఇది కరెక్టే 3x స్క్వేర్. అలాగే 2 ఇంటూ ఎక్స్ ఏమైంది 2x అయింది, అంటే 3x స్క్వేర్ ప్లస్ 2x అనేది ఆన్సర్. మూడోది 2x ప్లస్ 3y ఈజ్ఈక్వల్ టు 5xy కాదు, 2x ప్లస్ 3y ఈజ్ఈక్వల్ టు 2x ప్లస్ 3y అయితే కానీ ఆ రెండింటిని మనం కోల్లేము ఎందుకంటే ఈ వేరు. తర్వాత నాలుగోది ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 3x ఈజ్ఈక్వల్ టు 5x అన్నారు. ఇది 2x 3x 5x 5x ఇక్కడ ఒక ఎక్స్ ఉంది 6x ఆన్సరు 6x 5y ప్లస్ 2y ప్లస్ y మైనస్ 7y ఈజ్ఈక్వల్ టు 0 అన్నారు. 5y 2y 7y 7y ప్లస్ 7y మైనస్ 7y క్యాన్సిల్, ఇంకా y ఉంటుంది ఆన్సరు y. తర్వాత 3x ప్లస్ 2x ఈజ్ఈక్వల్ టు 5x స్క్వేర్ అన్నారు. కూడినప్పుడు ఎక్స్ స్క్వేర్ రాదు, హెచ్ వేసినప్పుడు అయితే వస్తుంది, కానీ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అయితే కానీ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అయింది. 3 2 5xే అంతే 5x. తర్వాత ఏడోది 2x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2x ప్లస్ 7 ఈజ్ఈక్వల్ టు ఏమైంది, 2x హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 7 ఇది ఆన్సర్. తర్వాత ఎనిమిదోది 2x స్క్వేర్ ప్లస్ 5x ఈజ్ఈక్వల్ టు 4x ప్లస్ 5x ఈజ్ఈక్వల్ 9x కాదు, 2 రెండ్లు 4x స్క్వేర్ ప్లస్ 5x ఇది మనం కోల్లే. తర్వాత తొమ్మిదోది 3x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు 3x హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ అదే 3x ఇంటూ 2 ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 3x హోల్ స్క్వేర్ అంటే 9x స్క్వేర్ ప్లస్ 2 3 6 6 12x ప్లస్ 4 అది ఆన్సర్. పదవి క్రింది వాటిలో మైనస్ 3ను ప్రతిక్షేపించగా అన్నాడు. మైనస్ 3ను ప్రతిక్షేపిస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4లో మైనస్ 3ను ప్రతిక్షేపిస్తే మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ మైనస్ 3 ప్లస్ 4. మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 9, 5 ఇంటూ 3 అంటే ఎంత, మైనస్ 15. ఇక్కడ చూడండి 9 మైనస్ 15 ప్లస్ 4, 15లో నుంచి 9 పోతే
మైనస్ ఆరు ప్లస్ నాలుగు మైనస్ రెండు, ఆన్సరు మైనస్ రెండు. తర్వాత బి చూడండి, మైనస్ మూడు హోల్ స్క్వేర్ మైనస్ ఐదు ఇంటూ మైనస్ మూడు ప్లస్ నాలుగు, తొమ్మిది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, తొమ్మిది ప్లస్ పదిహేను ప్లస్ నాలుగు దట్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది పదిహేను తొమ్మిది ఇరవై నాలుగు, ఇరవై నాలుగు నాలుగు ఇరవై ఎనిమిది ఆన్సర్. తర్వాత మూడో కేసు చూడండి, మైనస్ మూడు హోల్ స్క్వేర్ ప్లస్ ఐదు ఇంటూ మైనస్ మూడు, తొమ్మిది మైనస్ పదిహేను, తొమ్మిది మైనస్ పదిహేను అంటే మైనస్, తొమ్మిది మైనస్ పదిహేను అంటే మైనస్ ఆరు. తర్వాత పదకొండో లెక్క, వై మైనస్ మూడు హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ తొమ్మిది, అవునా అని అడిగాడు. వై మైనస్ మూడు హోల్ స్క్వేర్ అన్నాడు, అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ మైనస్ ఆరు మూలు అచ్చి రెండు మూలు ఆరు వై ప్లస్ తొమ్మిది. తర్వాత జెడ్ ప్లస్ ఐదు హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ ప్లస్ ఇరవై ఐదు అన్నారు. జెడ్ ప్లస్ ఐదు హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ ప్లస్ రెండు ఇంటూ ఐదు ఇంటూ జెడ్ ప్లస్ ఇరవై ఐదు స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్ ప్లస్ ఐదు రెండు పది జెడ్ ప్లస్ ఇరవై ఐదు. తర్వాత పదమూడోది, రెండు ఏ ప్లస్ మూడు బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు రెండు ఏ ఇంటూ ఏ రెండు ఏ స్క్వేర్, అలాగే రెండు ఏ ఇంటూ బి మైనస్ రెండు ఏబి. తర్వాత ప్లస్ మూడు ఏబి ప్లస్ ఇంటూ మైనస్ 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 మూడు బి స్క్వేర్, అప్పుడు రెండు ఏ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ మూడు బి స్క్వేర్. తర్వాత పద్నాలుగోది, ఏ ప్లస్ నాలుగు ఇంటూ ఏ ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ రెండు రెండు ఏ ప్లస్ ఏ ఇంటూ నాలుగు నాలుగు ఏ ప్లస్ నాలుగు రెండు ఎనిమిది ఏ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఏ ప్లస్ ఎయిట్. తర్వాత పదిహేనుది, ఏ మైనస్ నాలుగు ఇంటూ ఏ మైనస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ మైనస్ ఫోర్ ఏ ప్లస్ ఎయిట్ అంటే ఏ స్క్వేర్ మైనస్ సిక్స్ ఏ ప్లస్ ఎయిట్. తర్వాత పదహారవది, మూడు ఎక్స్ స్క్వేర్ బై మూడు ఎక్స్ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయ్యింది, ఆన్సర్ ఒకటి వస్తుంది, సున్నా రాదు. తర్వాత పదిహేడవది, మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఒకటి బై మూడు ఎక్స్ స్క్వేర్ మూడు ఎక్స్ స్క్వేర్ బై మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఒకటి బై మూడు ఎక్స్ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అప్పుడు ఒకటి ప్లస్ ఒకటి బై మూడు ఎక్స్ స్క్వేర్. తర్వాత పద్దెనిమిది, మూడు ఎక్స్ బై మూడు ఎక్స్ ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ బై మూడు ఎక్స్ ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై రెండు ఎలా ఉంది, కాదు మూడు ఎక్స్ బై మూడు ఎక్స్ ప్లస్ రెండు అంతే. పంతొమ్మిదవది, మూడు బై నాలుగు ఎక్స్ ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా అంతే,
మూడు బై నాలుగు ఎక్స్ ప్లస్ మూడు. తర్వాత ఇరవై ఒకటి, నాలుగు ఎక్స్ ప్లస్ ఐదు బై నాలుగు ఎక్స్ అన్నాడు. నాలుగు ఎక్స్ ప్లస్ ఐదు బై నాలుగు ఎక్స్, నాలుగు ఎక్స్ బై నాలుగు ఎక్స్ ప్లస్ ఐదు బై నాలుగు ఎక్స్, ఇది క్యాన్సిల్, వన్ ప్లస్ ఐదు బై నాలుగు ఎక్స్. తర్వాత ఇరవై ఒకటో, ఏడు ఎక్స్ ప్లస్ ఐదు బై ఐదు ఈజ్ ఈక్వల్ టు ఏడు ఎక్స్ అన్నాడు. ఏడు ఎక్స్ బై ఐదు ప్లస్ ఐదు బై ఐదు, ఇప్పుడు ఏడు ఎక్స్ బై ఐదు ప్లస్ ఒకటి, ఇది ఆన్సర్. ఇంతటితో 14 చాప్టర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా ఏమన్నా సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వదలుచుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.